హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. మునగాకు పెసరపప్పు కలిపి ఫ్రై చేసి చూపిస్తానండి. టేస్ట్ రియల్లీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ అయితే రియల్లీ సూపర్ అంటారు. మునగాకు పెసరపప్పు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపును వేయించాలి. పోపు బాగా వేగిపోయాక ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది ఎర్రగా రానవసరం లేదండి. మనం మునగాకు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే కొంచెం పంటికి తగులుతూ మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం బాగుంటుంది టేస్టు. పెసరపప్పుని ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టెల మునగాకు అనేది తీసుకున్నానండి. ఇది చిన్న చిన్న కట్టలే, పెద్ద కట్టెలైతే కాదు. మునగాకుని ఇలా డైరెక్ట్గా వేసుకొని కూడా మనం వేయించుకోవచ్చండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందు నీళ్ళు అనేవి ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఆకులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది, అప్పుడు ఆకు అనేది బాగా మగ్గిపోతుంది. కావాలనుకుంటే మీరు లాస్ట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. తర్వాత వాటర్ అని మొత్తం ఇనిగిపోయేలాగా బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ కొద్దిగా వాటర్ అనేది ఊరుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి తగ్గించుకుంటూ పెంచుకుంటూ మనము ఆకు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మధ్య మధ్యలో ఆకు అనేది బాగా ఉడికిపోతుంది. నీళ్ళు కూడా ఎన్ని వచ్చాయో చూడండి. చూస్తున్నారు కదా, ఆకులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మనకు ఆకు అనేది బాగా ఉడికిపోతుంది. పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే అందులో ఉన్న నీరు మొత్తం ఇనిగిపోవాలి. అలాగే మునగాకు కానీ పెసరపప్పు కానీ రెండు ఉడికిపోవాలి. మొత్తం టోటల్గా 10 నిమిషాల తర్వాత మనకి పప్పు కానీ ఆకు కానీ మొత్తం బాగా ఉడికిపోయాయండి. చూస్తున్నారు కదా, పెసరపప్పు మరీ పేస్ట్గా కాకుండా మనం పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఆకు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. కారం అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీల్లో కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి. ఇది అన్నంలో కలుపుకోవడానికి కానీ లేదా పప్పు సాంబార్ లాంటి వాటిల్లోకి నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.